ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా ఆనందం అలవకానది, అద్భుతమైనది, అనుభూతి అనేది అనిపించాలి. ఈ రోజున పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం ఉంది. తప్పనిసరిగా శ్రీవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, వర్షాలు బాగా పట్టడం, మరి రైతాంగం అంత సంతోషం ఉంటాం. రాబోయే రోజుల్లో శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి. వారికి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే శక్తిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే మరి రాష్ట్రంలో ప్రజలంతా కూడా చల్లగా ఉండాలి, చాలా సంతోషంగా కోరుకుంటుంది. ముఖ్యంగా వారి యొక్క శక్తి ప్రపంచవ్యాప్తంగా మనగా తెలిసింది. దాని గురించి మాట్లాడడానికి మన ఎవరో కూడా సరిపోదు. నేను కోరేది ఏంటంటే, కొంతమంది ఈ మధ్యన ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు శ్రీవారిని కూడా రాజకీయాల్లో లాగుతున్నారు. దయచేసి వారిని దేవుణ్ణి మతాన్ని రాజకీయాల్లో లాగొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే సర్వ మానవాళికి సర్వ సృష్టి కూడా వారి మూలధనం, మనందరం కూడా ఆయన బిడ్డలో. కాబట్టి వారి స్థానాన్ని, వారి గౌరవాన్ని వర్ణించి మన వ్యవహారాలు మనం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తుంది. వేరే కార్యక్రమం పేరు పేరుతో దేవుడి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ, మా శ్రీమతి గారు, మా స్వర్ణకి గారు కానీ, అందరూ కూడా పరమ భక్తులు వెంకటేశ్వరరావు నాకు తెలుసు. గత 30 ఏళ్ళు వచ్చి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం కానీ, టీటీడీ ఉద్దేశం కానీ పేదవాడికి వీళ్ళని త్వరగా స్వామివారి దర్శనం చేయించాలనే ఉద్దేశం. కాబట్టి వారు అసలు ఒకనొక స్టేజ్లో ఈ విఐపి పుటకాలు కూడా తీసేస్తాం, కానీ మరీ బాగోదు, అది రాజ్యాంగం కల్పించిన అభిప్రాయం. వీళ్ళంత వరకు ఈ విఐపీలు, బ్రేకులు ఇవన్నీ తగ్గించి సామాన్యుడికి స్వామివారి దర్శనం అందుబాటులో తీసుకోవాలని వారికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు చెప్పింది కూడా నా దృష్టికి తీసుకెళ్ళి సామాన్యులు, వీళ్ళంత ఎక్కువ మంది సామాన్యులు స్వామివారి దర్శనం బాధ్యత కల్పించాలని కృషి చేస్తాను, తెలియజేస్తాను.